ప్రజెంట్ నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నానండి. ఇక్కడ నుంచి మనం సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్తున్నాం అన్నమాట. సో ట్రైన్లో వచ్చేస్తున్నాను. నా ట్రైన్ వచ్చేసి 6:30కి ఉంది. ప్రజెంట్ వచ్చి 6:00 వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ మీద ఉంది, వెయిటింగ్ ఫర్ ఎ ట్రైన్. ఢిల్లీకి తెలంగాణ ఎక్స్ప్రెస్లో వెళ్తున్నామండి. తెలంగాణ ఎక్స్ప్రెస్లో ఏసీ 3 టైర్ బుక్ చేస్తున్నానండి. B6 నాది. ఇది మన సీటు, లోయర్ బర్త్ వచ్చింది, ఏసీ 3 టైర్. దీనికి వచ్చేసి మనకి 1600 అలా పడింది అనమాట టికెట్. సీట్లు అయితే సెటిల్ అయిపోయాము. ఏసీ 3 టైర్ అంటే ఇప్పుడు చెప్పా కదా, 3 ఉండేవి, 1, 2, 3 ఉంటాయి అన్నమాట. ఇది హైదరాబాద్లో వచ్చేసి మనకి అరౌండ్ 6:30కి స్టార్ట్ అవుతుంది. అండ్ న్యూఢిల్లీకి వెళ్ళేసరికి సండే అంటే నెక్స్ట్ డే మార్నింగ్ 7:30 అవుతుంది అన్నమాట తెలంగాణ ఎక్స్ప్రెస్. చూద్దాం ఎలా వెళ్తుందో. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్ ఎగ్జాక్ట్గా 6:30కి అయితే స్టార్ట్ అయింది. రీచ్ అయ్యేటప్పుడు ఎంత అవుతుందో తెలియదు. హైదరాబాద్లో మార్నింగ్ 6:30కి ఎక్కితే మీరు 7:30కి ఎగ్జాక్ట్ టైం అంటే టైంలో దింపాడు తెలంగాణ ఎక్స్ప్రెస్. సూపర్. సో ఇదే తెలంగాణ ఎక్స్ప్రెస్, సూపర్గా వచ్చింది భయ్య. గాయస్ ఇప్పుడు మనం ఇస్కాన్ టెంపుల్ దగ్గరకి వచ్చాము ఢిల్లీలో. లోపలికి వెళ్దాం పదండి. శ్రీ శ్రీ రాధా పార్థసారథి మందిర్, సాధారణంగా ఇస్కాన్ ఢిల్లీ టెంపుల్ అని పిలుస్తారు. ఇది రాధా పార్థసారథి రూపంలో ఉన్న కృష్ణుడు మరియు రాధల వైష్ణవ దేవాలయం. ఈ ఆలయాన్ని 5 ఏప్రిల్ 1998 అలనాటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ మరియు సుష్మా స్వరాజ్ సమక్షంలో ప్రారంభించారు. ఇది వచ్చి షూ స్టాండ్ అండి, ఇక్కడ చెప్పులు పెట్టుకోవచ్చు అన్నమాట. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, జాక్ స్టాక్ ట్రావెల్. సో ప్లీజ్ ఫాలో జాక్ స్టాక్ ట్రావెల్. ఇది వచ్చి ప్రసాదం కౌంటర్ అండి, ఇక్కడ ప్రసాదం ఇస్తారు. ఇది భారతదేశంలోని న్యూఢిల్లీలోని కైలాస్ ప్రాంతంలో తూర్పున హరే కృష్ణ హిల్స్ నెహ్రూ ప్యాలెస్ సమీపంలో ఉంది. ఇస్కాన్ టెంపుల్లో ఇలా సాంబార్ రైస్ పెడతారండి ప్రసాదం కింద. గైస్ లోటస్ టెంపుల్ చూసాక ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ ఉంటే ఇస్కాన్ టెంపుల్కి వచ్చాం అనమాట. అయితే మేము వచ్చిన టైంకి 2:30 అలా అవుతుంది, టెంపుల్ బంద్ ఉంది, 4 o'clock ఓపెన్ చేస్తున్నారు. ఈ లోపల ప్రసాదం పెడుతున్నారంటే వెళ్ళి ప్రసాదం తిన్నాము, చాలా బాగుంది ప్రసాదం. ఇంక వచ్చి ఇంకొక గంట ఉందంటే ఇక్కడ రిలాక్స్, ఇదో ఎంట్రన్స్ ఇదే. సో ఇక్కడ నీడగా ఉంది కదా అని చెప్పి ఇక్కడ కూర్చున్నాం. టెంపుల్కి ఎంట్రన్స్ ఇదే అండి. చాలామంది ఫారినర్స్ వస్తున్నారు ఈ టెంపుల్కి. ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఆలయాల సముదాయంలో ఒకటి. ఇది పూజారులు మరియు సేవలను అందించే అనేక గదులు కలిగి ఉంది. ఈ ఆలయంలో 375 సీట్ల ఆడిటోరియం కూడా ఉంది. గరుడదేవుడు అనుకుంటా అండి, గరుడ దేవ కరెక్ట్ చెప్పా. ఇది వచ్చేసి 108 రౌండ్స్ అండి గరుడ దేవుడి దగ్గర అనమాట. సో ఈ స్టార్ట్స్లో అలా వెళ్ళి 108 రౌండ్స్ హరే కృష్ణ అనుకుంటూ చేస్తారు. ఇప్పుడు ఇది చేస్తున్నారు చూడండి ఆల్రెడీ. ఇక్కడితో ఎండింగ్.
తిరుపతిలో కూడా ఇంత రెస్ట్ ఉండలేదండి. ఇది సాంస్కృతిక మరియు మతపరమైన కార్యక్రమాల కోసం ఉపయోగించబడుతుంది. దీని పరిపాలనా ప్రయోజనాల కోసం మరియు వివిధ సెమినారాల కోసం ఉపయోగించే అనేక మందిరాలు ఉన్నాయి. ఇస్కాన్ టెంపుల్ దర్శనం అంటే చాలా అంటే చాలా బాగా జరిగింది. కాకపోతే దీనికి టైమింగ్స్ ఉన్నాయి, ఆ టైమింగ్స్ తీసుకొని రండి. టైమింగ్స్ నేను స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. మామూలు క్రౌడ్ లేదు, హాలిడేస్లో కానీ వీకెండ్స్లో కానీ వస్తే మామూలుగా ఉండదు. వీక్ డేస్లో రావడం ఎక్కడికి వెళ్ళినా ఇదే భయ్యా టెంపుల్స్ మటుకి. వీక్ డేస్లో రండి. ఇది వచ్చి ప్రాచీన శివ మందిర్ అంటండి. శివ మందిర్కి వెళ్దాం. పార్క్లో చూడండి ర్యాబిట్స్. ఇది వచ్చి టెంపుల్ టైమింగ్స్ అండి. అలాగే నా వెబ్సైట్ ఉందని చెప్పాను కదా, jakstock.com jakstock.com.
ఇందులో హెచ్డి వీడియోసు, ఫోటోగ్రాఫ్స్, నా ట్రిప్కి సంబంధించిన అన్నీ ఉంటాయండి డీటెయిల్స్. సో ప్లీజ్ విజిట్ jockstock.com.